వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అత్యంత వైభవంగా ముగిసిన పుంగనూరు శ్రీ సుబుటూరు గంగమ్మ జాతర అడగడుగున భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసి నిమజ్జనానికి తరలింపు. జాతీయలో అదాలత్ మే 8కి మార్పు వెల్లడించిన న్యాయమూర్తి బాబు నాయక్. కోవిడ్ నివారణకు వాక్సినేషన్ ఒకటే మార్గం వెల్లడించిన చైర్మన్ అలీం. వార్తలను వివరాలు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని ఎయిమ్స్ లో 2 డోస్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. పుదుచ్చేరికి చెందిన నర్సు నివేద, పంజాబ్ కు చెందిన నిషా శర్మలు టీకా అందించారు. మార్చి 1వ తేదీన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకా తొలి డోసు వేసుకున్నారు మోడీ. మొదటి డోసును ఇచ్చిన నర్సుల బృందంలోను పుదుచ్చేరికి చెందిన నివేద ఉన్నారు. ప్రధాని మోడీని 2వ సారి కలిసేందుకు అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు నర్సు నివేద. ప్రధాని మోడీకి కోవాక్సిన్ తొలి డోసు ఇచ్చింది నేనే. మరోమారు ఆయన్ని కలుసుకునేందుకు 2వ సారి వ్యాక్సిన్ ఇచ్చేందుకు అవకాశం లభించింది. ఇది నాకు చాలా సంతోషంగా ఉందన్నారు నివేద. ఈ సందర్భంగా ఆయన తనతో మాట్లాడారని, కొన్ని ఫోటోలు కూడా తీసుకున్నారని నివేద తెలిపారు. ప్రధానికి కోవాక్సిన్ 2వ డోసు ఇచ్చినట్లు నిషా శర్మ చెప్పారు. ఆయన్ను కలుసుకోవడం, వ్యాక్సిన్ ఇవ్వడం తన జీవితంలో గుర్తుండిపోయే క్షణంగా పేర్కొన్నారు. కట్టడికి బాధ్యతాయుతమైన పౌరులుగా విధిగా మాస్క్ ధరిద్దామని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ పిలుపునిచ్చారు. మాస్కే కవచం, మాస్క్ సరిగా పెట్టు, కరోనా ఆటకట్టు, 6 అడుగుల దూరం, కరోనా నీకు దూరం అనే నినాదంతో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో 15 రోజుల పాటు చేపట్టిన మాస్కే కవచం ఐఈసీ అవగాహన ముగింపు కార్యక్రమాల సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ బుధవారం రాత్రి చిత్తూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ కోవిడ్ కట్టడికి తమ వంతుగా మాస్కును ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ శానిటైజేషన్ చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియలాగా ప్రతి ఒక్క పౌరుడు భావించాలని, భవిష్యత్తులో కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జిల్లాలో కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కొవ్వొత్తులు వెలిగించి కరోనా వైరస్ కట్టడి చేయాలన్నదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాజశేఖర్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ పెంచలయ్య, డిఐఓ హనుమంతరావు, డెమో నిర్మలమ్మ, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. జిల్లాలోనే ఎంతో ప్రసిద్ధి గాంచిన శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర పుంగనూరులో జమీందారుల ఆధ్వర్యంలో 2 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగింది. మంగళవారం రాత్రి స్థానిక జమీందారి ప్యాలెస్ లో జమీందారు కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో తొలి పూజ అమ్మవారికి నిర్వహించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వీరితో పాటు చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప, కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు అధికారులు పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని జమీందారి ప్యాలెస్ నుంచి తేరువీధి, సుబేదార వీధి, తూర్పు మొగసాల, కుమార వీధి గుండా ఊరేగింపుగా తీసుకువెళ్లగా శ్రీ సుగుటూరు గంగమ్మ భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. ఆ తర్వాత ఆలయంలో ప్రతిష్ఠించారు. మొదట జమీందారులు అమ్మవారికి గెరగలు సమర్పించారు. ఏడాదికి 2 రోజులు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే శ్రీ సుగుటూరు గంగమ్మను దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. గురువారం వేకువజామున గంగమ్మల నిమజ్జన ఘట్టం వైభవంగా జరిగింది. Hey!
అలాగే బజారు వీధిలోని నడివీధి గంగమ్మను ఊరేగిస్తూ నిమజ్జనానికి తరలించారు. భక్తి శ్రద్ధలతో అమ్మవార్లను పూజించి దర్శించుకున్నారు భక్తులు. తూర్పు మొగసాలలోని చాముండేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద అమ్మవార్ల నిమజ్జనం జరిగింది. ఆ తర్వాత జమీందారు పాలస్కు శ్రీ సుగుటూరు గంగమ్మను తీసుకువెళ్లి అక్కడ జమీందారులు వారి కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి ఒక గదిలో భద్రపరిచారు. ఈ నిమజ్జనంతో గంగ జాతర నేడు ముగిసింది. భక్తి శ్రద్ధలతో సాగిన ఈ నిమజ్జన ఘట్టం ఎలా జరుగుతుందో ఇప్పుడు మనం కేసీటీవీలో వీక్షిద్దాం. గిరి నందిని నందిత మేధిని విశ్వ
सकिन्न सची को
గంగమ్మ జాతర ప్రశాంత వాతావరణంలో వేడుకగా జరిగిందని సహకరించిన అధికార యంత్రాంగానికి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా 48 గంటల పాటు జాతర ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రత్యక్ష ప్రసారం చేసిన కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలను జమీందారులు అభినందించారు. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. పండుగ అంత సక్సెస్ఫుల్ గా జరిగింది. ప్రజలకి ఎంత బాగా దర్శనమయ్యి హ్యాపీగా పోయినారు. డిపార్ట్మెంట్ వాళ్ళకి అంతా పనిచేసినానికి నమస్కారం. 2021 అంత మున్సిపాలిటీ వారు కేసీటీవీ నుంచి లైవ్ కవరేజ్ చేసిన వాళ్ళు ముత్యాల గారు, మన వర్మ లోకేష్ మున్సిపల్ కమిషనర్ గారు, వాళ్ళ సహకారం నుంచి గంగమ్మ జాతర చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. వాళ్ళ ప్రజలు చాలా ఇబ్బంది లేకుండా దర్శనం సంతోషంగా చేసుకున్నారు. వాళ్ళకి మా నమస్కారం అని చెప్పేసి అందరికీ థ్యాంక్ యూ అని చెప్తున్నాను. నుంచి మనకు చాలా సహకారం దొరికింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా హెల్ప్ చేసింది. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి మా అందరికీ సహకారం దొరికింది అని చెప్తూ ఈ జాతర అన్న సక్సెస్ఫుల్గా జరిగింది అని చెప్తూ సమర్పిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేసుకుని కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలని పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని కొత్త ఇండ్లు మున్సిపల్ హైస్కూలులో వైస్ చైర్మన్ కొండవీటి నాగేంద్ర, కౌన్సిలర్లు జయన్సి నరసింహులు, ఆదిలక్ష్మి తదితరులు కరోనా వ్యాక్సిన్ ను వేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ ను తీసుకున్నామని, ప్రజలు అపోహలు మాని వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ పొంగనూరు మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, నాయకులు శ్రీనివాసులు, అజీష్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, అలాగే గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అన్న, అలాగే గౌరవనీయ ఎంపీ శ్రీ మిథున్ రెడ్డి అన్న సూచనల మేరకు పొంగనూరులో వ్యాక్సినేషన్ జరుగుతూ ఉంది. దీనికి మన కమిషనర్ గారు, అలాగే నాగభూషణ గారు, వైస్ చైర్మన్ గారు, మిగతా కౌన్సిలర్ సభ్యులంతా సచివాలయ సిబ్బందితో కలిసి జనాలకి అవగాహన కల్పించి వ్యాక్సినేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పట్టణంలో కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రతగా ప్రబలుతున్న సమయంలో అందరూ వ్యాక్సినేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీనిపై అపోహలు అవేమి కూడకుండా అందరూ వేసుకోవాల్సిందిగా ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ప్రజలు అవగాహన కలిగి ఉంటే వేసవిలో ప్రమాదం నుండి బయటపడవచ్చు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ హోమియో డాక్టర్ పేశివ కేసీటీవీ ద్వారా ప్రజలకు సూచించారు. కేసీటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మధ్యాహ్నం వేళ విపరీతమైన ఎండలు ఉండేటువంటి సీజన్ వచ్చేసింది. ఏప్రిల్ మే నెలలో ఉండేటువంటి ఈ ఎండలకు చాలా ఇబ్బందులు వస్తాయి. దయచేసి ఎండలో తిరగడం తగ్గించండి. సన్ స్ట్రోక్ అనేటువంటిది వస్తుంది. ఈ వడదెబ్బ వల్ల ఎండలో తిరిగినప్పుడు మీ శరీరంలో ఉండేటువంటి లవణాలు, నీరు, ఇవి రెండు కూడా ఆవిరి రూపంలో వెళ్ళిపోవడం వల్ల వడదెబ్బ తగులుతుంది. వడదెబ్బ లక్షణాలు జ్వరము, శరీరం చల్లబడ్డము, తర్వాత నీరసంగా ఉండడము, సొమ్మసిల్లి పడిపోవడము, ఇవన్నీ వడదెబ్బ యొక్క లక్షణాలు. ఈ శరీరంలో ఉండే లవణాలన్నీ మళ్ళీ పూర్తిగా శరీరంలోకి వచ్చేంత వరకు ఈ వడదెబ్బ ఉంటుంది. కొంతమందికి జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల వడదెబ్బ వల్ల ప్రాణానికి కూడా అపాయం అవుతుంది, చనిపోతూ ఉంటారు. ఈ సీజన్లో మనకు ఇంతమంది మరణాలని కూడా చెప్తూ ఉంటారు సమ్మర్లో దేశవ్యాప్తంగా. ఏదైనా అత్యవసర పనులు ఉంటే తప్ప మిగతా ఇళ్లలో నుంచి రాకుండా ఉంటే మంచిది. కోవిడ్ కూడా అది మంచిది. వడదెబ్బతో పాటు మనకు సమ్మర్ డయేరియా అంటారు. సమ్మర్ డయేరియా అంటే విరేచనాలు, నీళ్ళ విరేచనాలు, గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అని. నీళ్ళను మనం ఎక్కువ తాగుతుంటాము. అదేవిధంగా కొంత కలుషితమైనటువంటి నీళ్ళు కూడా ఒకసారి తాగేసి వస్తుంది. ఎక్కువ దాహం ఉండడం వల్ల, గమనించుకోకుండా ఏ నీళ్ళు అంటే ఆ నీళ్ళు తాగడం వల్ల సమ్మర్ డయేరియా అనేటువంటిది కూడా ఈ సీజన్లో ఎక్కువ. ఈ రెండింటినీ మనం
చాలా జాగృతగా నీటిని వడకొచ్చి తాగడం ఎక్కువ నీళ్లు తాగడం వల్ల లేదా జ్యూసెస్ నేచురల్ జ్యూసెస్ టెంకాయ నీళ్లు నిమ్మకాయ నీళ్లు అదే విధంగా నేచురల్ గా ఉండేటువంటి మోసంబి జ్యూస్ సపోటా జ్యూస్ ఆపిల్ జ్యూస్ ఇట్లాంటివన్నీ ఏదైనా ఇంట్లోనే తయారు చేసుకొని బాటిల్లో ఉండేటివి కాకుండా ఇంట్లోనే ఉండేటువంటివి తయారు చేసుకుంటే చాలా బాగా రికవర్ అవుతాం అదేవిధంగా ఈ సమ్మర్లో మీజిల్స్ మమ్స్ చికెన్ పాక్స్ అమ్మవారు జ్వరాలు అంటాము ఈ సీజన్లో చాలా ఎక్కువ ఉంటుంది దానికి కూడా మందులు తీసుకోవచ్చు ఖచ్చితంగా వైద్యుని సంప్రదించి మందులు వాడుకుంటే చాలా సులభంగా తగ్గుతుంది ముఖ్యంగా హోమియో కానీ ఆయుర్వేదం కానీ వీటికి చాలా బాగా పనిచేస్తాయి అదేవిధంగా ఈ సమ్మర్ పిల్లల్లో కూడా చిన్నపిల్లలకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది ఎందుకంటే వాళ్ళకు తెలియదు చిన్నపిల్లలు విపరీతమైనటువంటి ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఎండలో పరిగెత్తడం దూకడం ఆడుకోవడం క్రికెట్ ఆడడం ఇట్లాంటివన్నీ బయట వెళ్ళిపోతుంటారు వాళ్ళ శరీరంలో జరిగేటువంటి మార్పుల్ని సులభంగా గుర్తించరు వాళ్ళు నీరసంగం కానీ ఇట్లాంటివన్నీ సులభంగా గుర్తించరు సడన్గా పడిపోతుంటారు అట్లాంటి పిల్లల్ని కూడా మీరు ఇంటి దగ్గర చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎండలో ఆడుకోవడానికి బయట పంపించకుండా చూడాలి అదేవిధంగా చాలామంది ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకుంటారు బయట నుంచి వచ్చినప్పుడు దయచేసి వెంటనే ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇవ్వద్దండి వచ్చిన తర్వాత కొంతసేపు ఉన్న తర్వాత శరీర ఉష్ణోగ్రత కొంత మార్పుకు గురైంటుంది వేడిగా ఉంటుంది బయట నుంచి వచ్చినప్పుడు వెంటనే మనం చల్లగా ఇవ్వడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి కాబట్టి కొంతసేపు అయిన తర్వాత జ్యూసులు ఇట్లాంటివన్నీ ఇవ్వడం చేయాలి అదేవిధంగా మసాలా కూరలు నూనె పదార్థాలు ఇట్లాంటివన్నీ కూడా మాంసాహారం ముఖ్యంగా ఇట్లాంటివన్నీ కూడా ఈ సీజన్లో ఈ ఎండాకాలంలో ఎంత తగ్గిస్తే అంత మేలు ఎందుకంటే వాటిలో వచ్చేటువంటి బేసల్ బియ్యం బేసల్ మెటబాలిక్ రేట్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల యూరిన్ బర్నింగ్ ఉండడం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావడం కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మసాలా కూరలు నాన్ వెజిటేరియన్ తగ్గించి పండ్లు సాత్వికమైనటువంటి ఆహార పదార్థాలు రోజుకు 4 లీటర్లు తక్కువ కాకుండా నీళ్లు తీసుకుంటే ఈ సమ్మర్ నుంచి మనం కొంత మనల్ని మనం కాపాడుకోవచ్చు మన శరీరాన్ని కూడా కాపాడుకోవచ్చు కరోనా మహమ్మారి చామ కింద నీరులా విజృంభిస్తూ ఉందని ప్రజలు జాగ్రత్తలతో పాటు అప్రమత్తంగా ఉండాలని పుంగనూరు మున్సిపల్ కమిషనర్ లోకేష్ శర్మ పిలుపునిచ్చారు గురువారం స్థానిక కార్యాలయంలో కేసీటీవీతో ఆయన మాట్లాడారు కోవిడ్ మహమ్మారి ప్రబలే అవకాశం అత్యధికంగా ఉన్నందున అటు కర్ణాటక రాష్ట్రం ఇటు తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దులు ఉండడం వలన ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇప్పటికే ఈ సెకండ్ వేవ్లో దగ్గర దగ్గర 80 కేసులు రాబడ్డాయి అందులో 7 మంది చనిపోవడం జరిగింది కనుక దయచేసి ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏమనగా వ్యాక్సినేషన్ ఒక్కటే మనం ఇబ్బంది లేకుండా దానికి మార్గం మా దగ్గర ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మున్సిపల్ చైర్మన్ గారు మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మున్సిపల్ కౌన్సిలర్స్ 50 మంది అదేవిధంగా మా నాయకులందరూ కూడా ప్రజలతో మమేకమై మా సచివాలయ సిబ్బందితో సహకారంతో ముండిపాపనపల్లి ప్రైమరీ హెల్త్ సెంటరు మన ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్లు డాక్టర్ ఆనందరావు గారు డాక్టర్ రెడ్డి కార్తీక్ గారు అదేవిధంగా మా నోడల్ ఆఫీసరు డాక్టర్ రాజశేఖర్ గారు వీళ్ళందరి సహకారంతోనూ ప్రతి వార్డులో కూడా ప్రతి సచివాలయం దగ్గర వ్యాక్సినేషన్ వేసే కార్యక్రమాన్ని ప్రారంభించాం దయచేసి వ్యాక్సిన్ మీద ఎటువంటి అపోహలు పెట్టుకోకండి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సతీమణి గౌరవ మంత్రులు మన మంత్రి గారు ఎమ్మెల్యేలు అందరూ కూడా వ్యాక్సినేషన్ వేసుకున్నారు మున్సిపల్లో పనిచేసే సెక్రటరీలో పనిచేసే 1400 మంది మేము సెక్రటరీ మేము వ్యాక్సిన్ వేసుకున్నాం మా 1400 మందిలో ఒకరికో ఇద్దరికో కొంచెం జ్వరం రావడం కొంత ఒళ్ళొంపులు రావడం తప్ప మిగతా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు జరగలేదు కనుక అపోహలు మాని ప్రతి ఒక్కరూ కులాలకు మతాతలు మతాలకు అతీతంగా హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు క్రైస్తవులు కావచ్చు ఎవరైనా సరే ఈ వ్యాక్సిన్ వేసుకోవాలి ఎందుకంటే కరోనా మహమ్మారికి ఎవరు ఎవరని తెలియదు కులాలు మతాల గురించి కరోనా మహమ్మారికి తెలియదు మనమే గుర్తెరిగి మనల్ని మనం రక్షించుకుంటూ మన కుటుంబ సభ్యులను రక్షించుకోవడం కోసం వ్యాక్సినేషన్ ఒకటే మార్గం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం కనుక దయచేసి వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని మన పుంగనూరు పట్టణంలో కరోనా మహమ్మారి విజృంభణ లేకుండా మరొకరు కరోనాకు బలి కాకుండా మీరందరూ కూడా సహకరించాలని ప్రార్థిస్తున్నాం ముఖ్యాంశాలు మరోసారి
వైభవంగా ముగిసిన పుంగనూరు శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర అడికడుగున భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసి నిమజ్జనానికి తరలింపు. జాతీయలో అదాలత్ మే 8కి మార్పు వెల్లడించిన న్యాయమూర్తి బాబునాయక్. కోవిడ్ నివారణకు వ్యాక్సినేషన్ ఒకటే మార్గం వెల్లడించిన చైర్మన్ అలీం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సార్ నమస్కారం.